హలో ఆల్, లాస్ట్ వీక్ మనం కర్ణాటక స్పెషల్ ఉడిపి స్టైల్లో వాంగీబాత్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఈరోజు మీకు నేను ఆ వాంగీబాత్ పౌడర్తో పిల్లల కోసం ఈజీగా, క్విక్గా అండ్ టేస్టీగా వాంగీబాత్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఈ వాంగీబాత్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు వేసి, ఆవాలు వేగిన తర్వాత కాస్త జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొన్ని మెంతులు, కొంచెం ఇంగువ, తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుని, అన్నీ ఒకసారి బాగా వేగిన తర్వాత వెంటనే ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, తర్వాత కాస్త కరివేపాకు యాడ్ చేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయి కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకోవాలి. నేను మీడియం సైజువి 3 వంకాయలు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం వాంగీబాత్ పౌడర్లో కారం యాడ్ చేసి ఉన్నామండి, సో ఇందులో కారం యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వంకాయలను బాగా మగ్గనివ్వాలి. వంకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం, కాస్త మెంతికూర కూడా యాడ్ చేసుకోవాలి. మెంతికూర అనేది ఆప్షన్ అండి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడర్ను ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇది నేను 2 కప్పుల రైస్ కోసం యాడ్ చేస్తున్నానండి. అంటే 2 కప్పుల రైస్కు ఒక 2 స్పూన్ల వాంగీబాత్ పౌడర్ సరిపోతుంది. తర్వాత మూత పెట్టి వంకాయలు బాగా ఉడికే వరకు బాగా మగ్గనివ్వాలి. చూడండి, వంకాయలు బాగా ఉడికిపోయాయి. తర్వాత ఇందులోకి ఉడికించి చల్లార్చుకున్న అన్నం యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల రైస్ యాడ్ చేశానండి. తర్వాత వాంగీబాత్ మసాలా అన్నంకు బాగా పట్టేలాగా కలుపుకుని, పైన కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిస్తే ఆథెంటిక్ కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ రెడీ అయిపోతుందండి. ఒక్కసారి వాంగీబాత్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఈ వాంగీబాత్ చేసుకోవడం చాలా ఈజీ అండి, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈసారి మీరు వాంగీబాత్ పౌడర్ రెడీ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చకచకా టేస్టీ వాంగీబాత్ తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.